చేస్తారు. దేశం కోసం ఎవరు ప్రాణాలు అర్పించారు, భవిష్యత్తులో అవసరమైతే దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఎవరు అనేది ఒక పరీక్ష ఈరోజు వచ్చింది. ఈ సందర్భంగా జరుగుతున్న ఎన్నికలలో రాహుల్ గాంధీ గారు నన్ను మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీకి నియమించడం జరిగింది, ఆదేశించడం జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి, కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి రేపటి ఎన్నికలలో ముందు పెట్టుకొని నడిపించడమే కాకుండా భవిష్యత్తులో కూడా సొంత తమ్ముళ్లాగా నాతో పాటు నడిపించుకొని కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో క్రియాశీలకంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు చంద్రశేఖరరావు గారు మళ్ళొకసారి ప్రజల్ని మొగ్గుపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. 16 చెప్తాను, గతంలో కూడా 16 ఉన్నాయి కేసీఆర్ గారి దగ్గర. ఒక నందేలయ్య గారిని వదిలేస్తే మిగతా పార్టీలలో గెలిచిన వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలోనే చేరిండ్రు, వీళ్ళందరూ కలిస్తే 16 అయింది. ఆ 16తో ఢిల్లీలో చక్రం కాదు కదా, ఢిల్లీలో బొంగరం కూడా తిప్పలేకపోయింది చంద్రశేఖరరావు గారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళేదో తిప్పుతా అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి పనికొచ్చే మాటలే. కాబట్టి ఇప్పుడు ఆటలో టీఆర్ఎస్ పార్టీ పాత్ర లేదు. ఈరోజు బీజేపీ కాంగ్రెస్ మధ్య వెళ్ళిన పోటీ ఉన్నది. ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. కంటోన్మెంట్ పార్లమెంట్ నియోజకవర్గ సమస్యలు, ప్రధానంగా కంటోన్మెంట్ రోడ్డు కావచ్చు లేదా ఈ ప్రాంతంలో ఉండే సమస్యల పరిష్కారం కావచ్చు, బోర్డు పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇలా రకరకాల అంశాల మీద కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో గెలవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఈ ప్రాంతంలో గెలవాలన్నా శ్రీ గణేష్ లాంటి యువకులు కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకత్వం వహించడానికి అవసరం ఉంది. నేనే ప్రత్యేకంగా చొరవ తీసుకొని గతంలో శ్రీ గణేష్కి అన్యాయం జరిగిందని సర్దిద్దడమే కాకుండా భవిష్యత్తులో ఆయన భవిష్యత్తుకు కూడా మంచి భరోసానిచ్చి పార్టీ పరంగా అన్ని అవకాశాలు తనకు కల్పించి ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను. అందుకే నేనే చొరవ తీసుకొని వారి ఇంటికి వచ్చి వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన మిత్రుడుగా సోదరుడుగా మనతో కలిసి నడవడానికి వారు ముందుకొచ్చేందు సంతోషం. గణేష్ని అభినందించుకుంటూనే ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా ఒక మంచి నాయకత్వాన్ని అందిస్తున్నాం. సాయన గారు కూడా వయసు అయిపోయింది, టీఆర్ఎస్ పార్టీకి ప్రాంతంలో నాయకత్వం లేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరుల కార్యకర్తలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక మంచి నాయకత్వాన్ని అందించాలంటే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని మీరు ఆదరించాలి. కాంగ్రెస్ పార్టీని ఆదరించడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి కూడా శ్రీ గణేష్ పాటు పడతాడు, నేను ఉంటా, మేమందరం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం.